సంబంధించిన మార్గదర్శకాలను కేంద్రం సవరించింది. తాజా నిబంధనల ప్రకారం కరోనా బారిన పడిన వాళ్లు 10 రోజుల పాటు హోమ్ క్వారంటైన్ లో ఉండాల్సిన అవసరం లేదు. కరోనా బారిన పడినట్టు నిర్ధారణ అయిన తర్వాత 7 రోజులు హోమ్ ఐసోలేషన్ లో ఉండాలి. అయితే 7 రోజుల్లో వరుసగా 3 రోజులు జ్వరం రాకపోతేనే కొత్త నిబంధన వర్తిస్తుందని కేంద్రం తెలిపింది. క్వారంటైన్ ముగిసిన తర్వాత మళ్లీ కరోనా నిర్ధారణ పరీక్షలు అవసరం లేదని కూడా మార్గదర్శకాలు విడుదలయ్యాయి. వరుసగా 3 రోజుల పాటు 100 డిగ్రీలకు మించిన జ్వరం ఉంటే అప్రమత్తం కావాల్సిందే. గంటలోపు ఆక్సిజన్ స్థాయి 93% కంటే కిందకి పడిపోయినా, ఛాతీలో నొప్పి ఒత్తిడి ఉన్నా, శ్వాస రేటు పడిపోయినా, అలసటగా ఉన్నా వెంటనే వైద్య సాయం తీసుకోవాలని కేంద్రం సూచించింది. రోగి హోమ్ ఐసోలేషన్ లో ఉంటే ఇంట్లోని మిగతా వారు కూడా హోమ్ క్వారంటైన్ మార్గదర్శకాలను పాటించాలి. సొంత వైద్యం చేసుకోకూడదని కేంద్రం తెలిపింది. 60 ఏళ్ల వయసు పైబడిన, గుండె, కిడ్నీ వంటి వ్యాధులున్నవారు వైద్యుల పర్యవేక్షణలో హోమ్ క్వారంటైన్లో ఉండాలి. హెచ్ఐవి, క్యాన్సర్ రోగులు మాత్రం కరోనా సోకిన వెంటనే ఆసుపత్రిలో చేరాలి. జిల్లా యంత్రాంగం ఎప్పటికప్పుడు హోమ్ క్వారంటైన్ కేసుల్ని పర్యవేక్షించాలి. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీనికి బాధ్యత వహించాలి. క్షేత్రస్థాయిలో ఏఎన్ఎం, శానిటరీ ఇన్స్పెక్టర్, మల్టీపర్పస్ హెల్త్ వర్కర్తో కూడిన కోవిడ్ బృందాలు హోమ్ క్వారంటైన్ రోగుల్ని పర్యవేక్షిస్తూ ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వాల విధానాల ఆధారంగా ఈ బృందాలు రోగులకు కరోనా కిట్లను అందించాలని కేంద్రం తన మార్గదర్శకాల్లో తెలిపింది.